టాలీవుడ్ లో సుకుమార్ శిష్యులు ధూమ్ధాం చేస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు వసూళ్ల వర్షానికి కారణమవుతున్నారు. మొన్న బుచ్చిబాబు, నిన్న శ్రీకాంత్ ఓదెల, రేపు కార్తీక్ అంటున్నారు. సుకుమార్ శిష్యుల పుణ్యమాని హీరోలకు వసూళ్ల పండుగలు వస్తున్నాయి. మరి మెగా సుప్రీం హీరో సాయి తేజ్ ఫేట్ కూడా సుకుమార్ శిష్యుడే మార్చబోతున్నాడా? టేక్ ఎ లుక్. దసరా మూవీతో మరోసారి సుకుమార్ శిష్యులు దేశముద్రులు అనిపించుకున్నారు, బ్లాక్ బస్టర్ సొంతం చేసుకున్నారు. ఈ విషయంలోనే సుకుమార్ నిజంగా రాజమౌళినే దాటేశాడంటున్నారు. రాజమౌళి పాన్ ఇండియా పాన్ వరల్డ్ సినిమాలంటూ ట్రెండ్ సెట్ చేస్తున్నాడు, కానీ తన శిష్యులు మాత్రం ఎక్కడ పెద్దగా సక్సెస్ అయిపోయినట్టు కనిపించట్లేదు. అదే సుకుమార్ అసిస్టెంట్లు మాత్రం దర్శకులుగా దుమ్ముదులుపేస్తున్నారు. ఉప్పెనతో బుచ్చిబాబు వచ్చి రాగానే 100 కోట్ల డైరెక్టర్గా మారాడు. ఇప్పుడు ఏకంగా మెగా పవర్ స్టార్తో సినిమా చేస్తున్నాడు. ఆల్మోస్ట్ సుకుమార్ ప్రతి శిష్యుడు ఇలాగే రెచ్చిపోతున్నారు. దసరాతో శ్రీకాంత్ ఓదెల ఎంత దుమ్ము దులుపుతున్నాడో తేలిపోయింది. బుచ్చిబాబు ప్రోగ్రెస్ తెలిసిందే. గతంలో కుమారి 21F 18 pages తో మరో సుక్కు శిష్యుడు సూర్యప్రతాప్ హిట్ మెట్టెక్కాడు. ఇలా లెక్కల మాస్టర్ శిష్యులంతా దూసుకువెళ్తున్నారు. రాజమౌళి శిష్యులు లైమ్లైట్లోకి రాకపోవడం, సుకుమార్ శిష్యులు దూసుకువెళ్లటంతో ఈ విషయంలో జక్కన్న వెనకబడ్డాడంటున్నారు. ఇందులో మరో కోణం ఉంది. సుకుమార్ శిష్యులు హిట్లతో దూసుకువెళ్తున్నారు కాబట్టి విరూపాక్ష తీసిన మరో శిష్యుడు హిట్ మెట్టెక్కితే సాయి తేజ్కి అలా కాలం కలిసొచ్చినట్టే అంటున్నారు.